హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అండ్ ఈ చికెన్ గ్రేవీ నేను మా ఇంట్లో చేయలేదండి, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశాను. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నమాట, సో అక్కడ చేశాను. ఫస్ట్ నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. చాలా ఈజీ అండి చికెన్ గ్రేవీ, చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇందులో వన్ బిగ్ ఆనియన్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ వేగడానికి. లైటింగ్ కొంచెం డిమ్గా ఉంది, సో బాగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. కాసేపు మూత పెట్టి ఉంచాను, తర్వాత తీసాను. బాగా వేగాయన్నమాట ఆనియన్స్. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. దాన్ని కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రై చేయాలి. తర్వాత 2 టొమాటోస్ వేసుకున్నాను. ఇది మొత్తం 1.5 కేజీ చికెన్ కండి, సో మీరు టొమాటోస్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువ వేసుకున్నా పర్లేదు. గ్రేవీకి అయితే 2 టొమాటోస్ కావాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను టొమాటోస్కి. కొంచెం పసుపు. పసుపు వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ నేను కాసేపు మూత పెట్టుకున్నాను ఈ టొమాటోస్ బాగా బాయిల్ అవ్వడానికి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసాను, అవి బాగా బాయిల్ అయిపోయాయి. మళ్ళీ నేను ఇలా బీట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఏమైనా మిగిలింది ఉంటే బాగా మిక్స్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ 1.5 కేజీ చికెన్ వేసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ వేసుకున్నాను. తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, కొంచెం లెంతీగా ఉంటే. మధ్యలో చూసుకుంటున్నాను అన్నమాట చికెన్ వేగిందా లేదా అని. తర్వాత నేను ఈ పుదీనా కొంచెం వేస్తున్నాను, బాగా ఫ్లేవర్ అంతా చికెన్లోకి రావాలని. ఓన్లీ పుదీనా, ఇందులో నేను కొత్తిమీర వేయట్లేదు, పుదీనా లీవ్స్ మాత్రమే వేస్తున్నాను. బాగా మిక్స్ చేసి మూత పెట్టండి. ఒక 20 to 25 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టండి. మధ్యలో చూసుకుంటుండండి బాయిల్ అవుతుందా లేదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తినొచ్చి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా, వాళ్ళ అమ్మాయి అన్నమాట. తన పేరు జస్మిత, 11 మంత్స్. చాలా క్యూట్ ఉంది పాప, బాగా అల్లరన్నమాట. అండ్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను చికెన్ మొత్తం, ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను. తర్వాత మంచిగా ఉడికిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. నేను ఇందులో కారపొడి, ధనియాల పొడి అప్పుడే వేయట్లేదు, ఫస్ట్ నేను చికెన్ మసాలా వేసుకున్నాను. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టాలని ఒక 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేశాను. మీరు మధ్యలో సాల్ట్ చూసుకుంటుండండి.
నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. పెట్టేశాక మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టాను. తర్వాత చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు. స్పైసీ కావాలంటే ఇంకా 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అంటారు కదా, అది వేసాను. ఇది కొబ్బరి పొడి అండి, ఇది డ్రై కోకోనట్ పౌడర్ అన్నమాట. పచ్చి కొబ్బరి వేసుకోకండి, ఎండు కొబ్బరి పొడి మాత్రమే వేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి, ఇది మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, బట్ కొంచెం గ్రేవీగా కావాలని నేను వేసానన్నమాట. కొబ్బరి పొడి వస్తే కొంచెం గ్రేవీగా వస్తుంది బాగా. సో బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత గరం మసాలా అంటారు కదా, అది వేసుకున్నాను. తను ఇంట్లో చేసిన గరం మసాలా చాలా ఘాటుగా ఉందన్నమాట, అది ప్యాకెట్లో అది కాదు. సో నేను 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయిందన్నమాట. నేను మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో చేసుకున్నాను, కొంతమందికి డిఫరెంట్గా వస్తుంది అన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. సో మళ్ళీ నేను 1/2 లెమన్ వేసుకున్నాను ఇందులోకి. వేసుకొని మూత పెట్టేశాను మంచిగా మిక్స్ చేసుకొని. ఒక 5 మినిట్స్ బాగా వేసుకున్న తర్వాత మళ్ళీ నేను గార్నిష్ కోసం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను. అయిపోయింది మన చికెన్ గ్రేవీ. సో ఇలా వచ్చిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ చికెన్ ఒకవేళ మీరు చేస్తే నాకు మీ చికెన్ వండిన పిక్స్ నాతో షేర్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.